నమస్తే మీరు చూస్తున్నారు ఏవన్ టీవీ నేను మీరిను బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ తూర్పు గోదావరి జిల్లా మత్స్యకార గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందించిన ఎంపీపీ పాలెపు లక్ష్మీ ధర్మారావు వెంటనే ఎరువుల ధరలను తగ్గించాలి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మాస్క్ ధరించిన వారిని మాత్రమే అనుమతన్న అధికారులు ములుగు జిల్లా వెంకటాపురంలో నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు 50 లీటర్ల నాటుసార స్వాధీనం హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మల్లన్న జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు ఆలయ ప్రవేశ కోవిడ్ నిబంధనలు మేరకే ఉంటుందని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు మాస్క్ ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనావోలు హన్మకొండ జిల్లా ఈ యొక్క దేవాలయానికి 2022 సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలామంది జనాలు రావడం జరుగుతుంది కానీ ఈ యొక్క ఉత్సవాలు కానీ ఎలాంటి గుంపులు గుంపులు ఉండే కార్యక్రమాలు కానీ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం గారు జీవోఎంఎస్ నెంబర్ 6 జారీ చేయడం జరిగింది దానిపై మా కమిషనర్ రాష్ట్ర కమిషనర్ గారు ఆర్జేసీ గారు వీళ్ళు కూడా ఉత్తర్వులు జారీ చేయడం చేశారు కానీ ఇప్పుడు ఈ భక్త జనానికి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము ఈ యొక్క భక్త జనాలు ఏంటంటే మనకు 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని రావాలి వచ్చి దర్శనం చేసుకోవాలి అదేవిధంగా వచ్చేసి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి మాస్క్ లేకుండా వచ్చినట్లయితే వారికి 1000 రూపాయలు జరిమానా వేస్తారని కూడా ఆ యొక్క జీవోలో పొందపరచడం జరిగింది కాబట్టి తక్షణమే మీరు అందరూ కూడా ఆలోచించి మాస్క్ పెట్టుకొని దేవస్థాన సిబ్బందికి ఇతరులకు కానీ ఎవరికి కూడా కానీ ఇబ్బందులు కలగకుండా లైన్లో క్యూ లైన్లో క్రమ పద్ధతిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చి దర్శనం చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఎరువుల ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఎరువుల ధరలు పెంచడాన్ని ఖండిస్తూ వెంటనే ఎరువుల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రధానమంత్రి గారి దగ్గర కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర కానీ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గర కానీ లేకపోవడం అనేది దురదృష్టకరం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్నటి రోజున ఏదైతే నిండు మనసు తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క అవసరాలను ప్రస్ఫుటించే విధంగా ప్రతిబింబించే విధంగా ఉండబడినటువంటి రైతాంగ సమస్యలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి లేఖ రూపంలో పంపారు ఆ లేఖకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం మరొకసారి ముఖ్యంగా ఇప్పటికీ చుట్టుపక్కల రాష్ట్రాలలో డిస్కంలను చేత చిక్కించుకొని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను హరించి పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలను డిస్కంలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలు తీసుకొని పంపిణీ వ్యవస్థ రాష్ట్రాల చేతిలో లేకుండా చేసి పెత్తనంజాలం చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ఇచ్చే రైతులకు ఇచ్చే ఉచిత కరెంటును లేకుండా చేసే ప్రయత్నిస్తా ఉన్నది సప్లైని వివిధ పద్ధతుల్లో అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది డిస్కంల యొక్క స్వేచ్ఛను పూర్తిగా
జనగామ జిల్లాలో బాలరక్షక్ నూతన వాహనాన్ని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ సిహెచ్ శివలంగయ్య పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బాలల హక్కులతో పాటు అమూల్యమైన బాల్యాన్ని ఉజ్వల భవిష్యత్ను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. ఆ దిశగా అధికారులు కృషి చేసి సత్ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి, చైల్డ్ లైన్ అధికారిని పద్మావతి, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఉప్పలయ్య, సభ్యులు కవిత, దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలంలో అంతరగంగా గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్తులు పోటెత్తారు. ఆదాయం లేక అధికారులు ఈ ఆలయానికి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాతలు, అధికారులు ఆలయ అభివృద్ధి చేయాలని కోరారు. ఈ గుడిని డెవలప్మెంట్ చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయ గ్రామ పెద్దలు ఏకే రామాంజనేయులు, రాజు వెంకటేష్, కిరణ్ పాల్గొన్నారు. గ్రామంలో చిన్నకేశ స్వామి గుడి, ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన గుడి, కొన్నేళ్ళ నుంచి మూతబడిన గుడి, 4 సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది. భక్తాదులంతా సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. తల్లి వస్తున్నారు, బాగా రథసత్యంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. కానీ మా గుడికి పైన గోపురాలకి పనుంది, దయదలిచిన వాళ్ళు ఎవరు. కాకినాడ రూరల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయటకు ముఖ్యంగా మా అధినేత అయిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారు, మరియు మా స్టేట్ ప్రెసిడెంట్ అచ్చిమ్ నాయుడు గారు, ఆ తర్వాత జిల్లా అధినేతలైన రామకృష్ణ గారు, రాజప్ప గారు, నెహ్రూ గారు మరియు నవీన్ గారు, వీళ్ళందరూ తరపున నేను చెప్పేది ఏంటంటే, ఈ వచ్చే పండగ చాలా జాగ్రత్తగా సంబరాలు జన సమూహంలోకి ఎవరు ఎక్కువగా వెళ్లకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి సంబరాలు అందరూ జరుపుకోవాలి. అందరికీ ముఖ్యంగా ముందు మా కార్యకర్తల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ తర్వాత ఏమనగా, జనాలందరూ ఈ మహమ్మారి కొంచెం మార్చి వరకు స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ మహమ్మారిని, మాత్రం దయ్యుంచి అందరూ మాస్కులు, శానిటైజర్లు వాడుతూ జరుపుకోవాలని నా కోరిక. మా ప్రజలందరికీ దేవుడు అనుగ్రహం ఇచ్చి అందరూ ఈ ఇయర్ అంతా. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మత్స్యకార గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ముగ్గుల పోటీలు జరిగాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ముగ్గుల పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించడంలో మహిళలు పోటీ పడ్డారు. ముగ్గులను పరిశీలించి విజేతలకు కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మీ ధర్మారావు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నల్ల నరసింహమూర్తి, మత్స్యశాఖ డైరెక్టర్ కాటం సత్యరాజు, ఆర్బీకే చైర్మన్ నాతి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు, మాజీ సర్పంచ్ ఇసుకపట్ల శ్రీనిబాబు పాల్గొన్నారు. ముగ్గులు పెట్టడం మనమే నాయనేతలు నిపుణులు వస్తారు కాబట్టి దాంట్లో కొడుకుని కళలు మీరు అలాగే కాటం చంద్ర గారికి, అలాగే శ్రీనిబాబుకి, అలాగే ఆనందన్న గారికి, అలాగే ధర్మాడు రాముడు గారికి, అలాగే గంగాధర్ గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలకి, ప్రజలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే మన పరిస్థితి ఏంటంటే, మన గ్రామాల్లో పంట గోదావరణ ఉంటుంది, అలాగే మందు చూడు మందు వేయడం,
శాతి 100% మాన్యం. ఆ వర్షం లేకుండా ఇప్పుడు మన పిల్లల్ని ఒక ఒక కళాకారుల కింద తీర్చిదిద్దామన్న ఆలోచన వచ్చింది. అది చాలా మంచిది. ఇక్కడ 40 మంది పాల్గొన్నారు. ఈ 40 మందిలో ఎవరికే కొత్తది ఫస్ట్ ప్రైజ్. తన వాళ్ళందరూ రాబోయే రోజుల్లో నాకు కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి ఇప్పుడు నుంచే పోటీ పడి మీరు ముగ్గులు నేర్చుకుంటే ఇది ఈ గ్రామ స్థాయి కాదు, మండల స్థాయికి వెళ్తుంది. మండల స్థాయిలో వస్తే అలా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా తీసుకెళ్లి పరిస్థితి వస్తుంది. మన పిల్లలకి పిల్లలందరూ ఈ ముగ్గులు పోటీలో పాల్గొనేందుకు ఎంతో సంతోషం. అలాగే మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ షేమికి అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. సిఐడి అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీపై చర్యలు తీసుకోవాలని, ఆత్మకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్ శివ శంకర్రావుకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్ నెల్లూరు జిల్లా పబ్లిక్ యాక్షన్ కమిటీ కన్వీనర్ నందా ఓబులేషు, ఎయిమ్ ఆత్మకూరు డివిజన్ కన్వీనర్ పట్టేడ మురళి, కో కన్వీనర్ జువిగుంట కొండయ్య, డివిజనల్ మెంబర్స్ జ్యోతి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు నందా ఓబులేషు. అంబేద్కర్ ఇండియా మిషన్ ఆత్మకూరు డివిజన్, నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నిన్న నర్సాపురం ఎంపీ అయినటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు. ఆయన శ్రీ మన నిన్న టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఏబిఎన్ తర్వాత కొన్ని టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇస్తూ సిఐడి ఆయనకి నోటీసులు, ఆయన కేసులో నోటీసులు ఇచ్చిన దాని కారణంగా ఆయన ఒక సిఐడి పోలీస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి స్థాయిలో ఉన్న దళిత పోలీస్ అధికారి అయిన ఆయన సునీల్ కుమార్ గారిని ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన కేసులు ఏదైనా ఉంటే కేసులు ఆయన న్యాయపరంగా ఎదుర్కోవాలి, అదే కాకుండా ఆయన ఒక దళిత ఐపీఎస్ అధికారి అయిన కూడా చూడకుండా ఆయన వ్యక్తిగతంగా దూరి ఆయన వ్యక్తిగతంగా అవమానించడమే కాకుండా ఒక హిందూ క్రిస్టియన్ మతాల మీద గొడవలు చిచ్చుబెట్టి వాళ్ళిద్దరిని గొడవలు పెట్టి కొట్టుకునే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంతేకాకుండా ఎటువంటి ఆధారం లేకుండా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని షిర్డి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం అన్నదానం చేశారు. సివిల్ ఇంజనీర్ రవీంద్రకుమార్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాల శాఖ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, నాయకులు డాక్టర్ సత్యనారాయణ, ఏమా వెంకటి ఉప సర్పంచ్ చిరంజీవి పాల్గొన్నారు. రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు త్వరలోనే బుద్ధి చెప్తారని మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను కేటాయించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్1గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష, రైతు బంధు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఎంపీటీసీ లహరి, కోఆప్షన్ గౌస్, పట్టణ అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు. తర్వాత రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము మరి రైతుల పైన మరి భారం మోపడానికి, రైతుల నడ్డి విరవడానికి మరి అలా డిఏపి మరియు యూరియా మరి ఎరువుల ధరలను విపరీతంగా పెంచి మరి వ్యవసాయానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి ఇలాంటి సాగు పనికిరాని చట్టాలను తీసుకొస్తూ రైతులను అనేక మనోవేదనకు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు త్వరలోనే తరిమికొడతారు. మా రోజులు దగ్గరనున్నాయి. మరి ఎప్పుడైతే రైతు సంతోషంగా మరి రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంగా ఉంటారని తెలుస్తున్నాము. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మరి మోటార్ల పైన మీటర్లు పెట్టడము, అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పెట్టి ఒక రాజకీయ ఉనికి కోసము బీజేపీ పాటుపడుతుంది. ఈ రోజు మరి ఇప్పుడిప్పుడే మరి తెలంగాణ రాష్ట్రం మరి రైతులు మరి ఒక ఆర్థికంగా ఎదుగుదలతోని ముందుకోతున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి రైతుల పైన ఎరువుల యొక్క ధరలు విపరీతంగా పెంచి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడాద్ గ్రామానికి చెందిన జనదళిత శక్తి ప్రోగ్రాం సభ్యులు సంగర్తి మచ్చిందర్ ఇటీవలే గుండెపోటుతో మరణించారు. డీఎస్పీ జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ మహారాజ్ సంఘ్ నాయకులతో కలిసి మృతుడి మచ్చిందర్ కుటుంబానికి 45,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ ఆడేలు మహారాజ్, నవీన్ మహారాజ్, రామచంద్ర మహారాజ్, అశోక్ మహారాజ్, మండల కోఆర్డినేటర్ కాదర్శి విలాస్ మహారాజ్, మోహన్ మహారాజ్ పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. తలమడుగు మండలం కోడద్ గ్రామంలో డిఎస్పీ మండల కమిటీ సభ్యులు మరియు అదేవిధంగా గ్రామ కమిటీ సభ్యులైనటువంటి సంగర్తి మచ్చిందర్ మహారాజ్ ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ ఆయన మరణానికి సంతాపంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజు యొక్క ఆలోచన మేరకు ఈరోజు జిల్లా కమిటీ పక్షాన ఆ కుటుంబానికి రూపాయలు 48,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబానికి, భవిష్యత్తులో వాళ్ళ పిల్లల ఉన్నత చదువులకు, వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం డిఎస్పీ జిల్లా రాష్ట్ర కమిటీ పక్షాన ఇళ్లవేళలా అండగా ఉంటాం. భవిష్యత్తులో ఉద్యమం ఎదిగిన తర్వాత మరియు భవిష్యత్తు కాలంలో పిల్లల ఉన్నత చదువుల కోసం డిఎస్పీ వెంటుండి వాళ్ళ కన్ని వేళలా అండదండగా ఉంటుందని భరోసనీయడం జరిగింది. కనుక ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార భక్తులు దర్శించుకున్నారు. గ్రామస్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణాయనంలో నిద్రించిన మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్న భక్తులకు మహాభాగ్యం కలుగుతోందని పురోహితులు కళ్యాణ్ అన్నారు. జయ శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ముక్కోటి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని ఈరోజు పిలుస్తారు. మార్గశిర మాసం అలాగే పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి కథనాలు పురాణాల్లో మనకు తెలియజేస్తున్నారు. విష్ణు కొలువైనటువంటి ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని అందుకే వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో యోగ నిద్రలో ఉన్నటువంటి మహావిష్ణువు ఈరోజు మేల్కొని స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారని చెప్పి మనకు పురాణాల్లో తెలియజేస్తున్నారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ యొక్క కార్యక్రమం తలమడుగు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచావాణి సింగారాం గ్రామంలో శ్రీ విష్ణు శివగౌరి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీతారామ శర్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఒక్క గోవుతో ప్రారంభించబడి ఇప్పుడు సుమారు 80 గోవులను సంరక్షిస్తున్న సీతారామ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధికి దాతలు సహాయ సహకారాలు అందించాలని సీతారామ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు వేసిన ముగ్గులు చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈరోజు మా కచ్చవంశంగారం గ్రామం అయినటువంటి ముత్తులగూడ గ్రామంలో శ్రీ శివ విష్ణు శివ గౌరీ గో సంరక్షణ వారు మన శర్మ పంతులు గారు మమ్మలను ఆహ్వానించినందుకు గోమాతలు పూజను పురస్కరించుకొని మా నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ మా గ్రామంలో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి శర్మ గారు గో సంరక్షణ ఇక్కడ చేసుకుంటూ మా గ్రామానికి వచ్చినప్పటి నుంచి ఆయన దీనిమీదనే జీవాధారము. ఎంతో కష్టపడి దాదాపు 30-40 ఆవులను మన ప్రజల బాగు కోసం మా గ్రామాన్ని ముందుకు తీసుకున్నటువంటి మన పంతులు గారు గతంలో ఈ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు కానీ గో సంరక్షణ కానీ జరగలేదు. మరి అలాంటిది పంతులు గారు చాలా భక్తి శ్రద్ధలతోటి అతని పట్టుదలతోటి ఈ గోవులను రక్షించుకుంటూ ఆయన శక్తి కొలది దాదాపు 30-40 ఆవులు మరియు చిన్నవి పెద్దవి ఉన్నాయి. మరి ఆ విధంగా ఆయన మెయింటెనెన్స్ చేసుకుంటూ వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు దీనిమీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి మా అందరికీ నమస్కారములు. నా పేరు సీతారామ శర్మ. నేను శ్రీ విష్ణు శివగౌరి గో సంరక్షణ చారిటబుల్ సంస్థను స్థాపించి గోశాల అభివృద్ధికి అనేక విధములైనటువంటి నా యొక్క తోడ్పాటుతో ఈ యొక్క గోసేవను మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజున సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క సంబరాలు జరుపుటకై ముగ్గులు పోటీలు అలాగే గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ గారు వెంకటరెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. వారికి అనేక విధములైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మా యొక్క ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క గోశాలను అభివృద్ధి చేయాలి. అందరూ కూడా గోసేవలో పాల్గొని గోమాత యొక్క అనుగ్రహం పొందాలని ముఖ్య ఉద్దేశము. అందరూ కూడా వీలైనంత వరకు మీకు తోచినటువంటి ధన రూపేణ ద్రవ్య రూపేణ గోశ మేడ్చల్ జిల్లా పీసాదిగూడ 14వ డివిజన్ కార్పొరేటర్ శశిరేఖ బుజ్జి యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి బహుమతులు అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ప్రతి డివిజన్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రథం ముగ్గులు వేసి తెలంగాణ ప్రత్యేకతను చాటిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ నాయకులు, కాలనీ వాసులు, మహిళ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ప్రజాక్షేత్రంలో మరి పిడిచాడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ మరి మా కార్పొరేటర్ పాశం శశిరేఖ గారు, అదేవిధంగా మా సీనియర్ లీడర్ బుచ్చి యాదవ్ గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు జయంత్ గారు, ప్రధాన కార్యదర్శి మా రాజు గారు, మరి ఇంకా వేదిక మీద అందరూ కూడా పేరుపై నమస్కారాలు. అతి అద్భుతమైన దిన ఈరోజు 14 వార్డులో ముగ్గుల పోటీ పెట్టడం. సంక్రాంతి పని నేను రేపు సంక్రాంతి పండుగ అయితే ఇవ్వాలని సంక్రాంతి పండుగ విధంగా మరి కళ్ళలో పండుగ చేసిన మా శశిరేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా
ఎప్పుడు కూడా ఏసీ సాంప్రదాయాన్ని కూడా ఆంధ్ర ప్రాంతంలో చేసుకునే సాంప్రదాయాన్ని వాళ్ళు ముగ్గులేస్తుంటే మనం పోయి ఇడికేని కార్లలో బస్సులలో ట్రైన్లలో పోయి చూసి ఆనందించే రోజులు ఇలా మా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు. ఈ యొక్క సంక్రాంతి పండుగ ఉద్దేశించి ఇవాళ ముగ్గుల పోటీలు 14 వార్డుల ముగ్గుల పోటీలు పెట్టడం జరిగినది. వివేకానంద నగర్ గవర్నమెంట్ స్కూల్ కాడ, వినాయక నగర్ పెద్ద ఎత్తున మహిళా తల్లులకు మా 14 వార్డు కార్పొరేషన్తో మేమందరము మా అందరికీ సహకరించిన పెద్దలు ఎల్లయ్య పెద్ద ఎత్తున చేయడానికి అందరూ మహిళా తల్లులు సహకరించినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ మా 14 వార్డు చాలా వెనుకబడ్డ వార్డు, ఎందుకంటే బీద కుటుంబాలు కొత్త. ఆదిలాబాద్ జిల్లా పిప్పలదరి గ్రామంలో జరుగుతున్న బాజీరావు మహారాజ్ సప్తాహ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పాల్గొన్నారు. పల్లకి సేవలో పాల్గొని యువకులతో గ్రామస్తులతో కలిసి నృత్యాలు చేశారు. గ్రామాల్లో యువకులను వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలని పాయల్ శంకర్ అన్నారు. యువకులను సన్మార్గంలో నడిపేందుకు బాజీరావు మహారాజ్ శిష్యులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మండల నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు దయాకర్, రాష్ట్ర పాల్ దారంపల్ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో భజన కార్యక్రమానికి సమయం ఇచ్చేస్తున్నటువంటి భజన బృందానికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు చేయగలుగుతున్నాను. బాజరా మహారాజ్ యొక్క గొప్పతనానికి, బాజరా మహారాజ్ యొక్క దీక్ష గురించి ఎంత చెప్పినా కూడా తక్కువని. సాధారణంగా దీక్ష అనేది రకరకాల దీక్షలు తీసుకొని ఆ దీక్ష సమయంలో మాత్రమే మాంసానికి మద్యానికి దూరమై తర్వాత ఈ 41 రోజులు 60 రోజులు 108 రోజుల దీక్షల తర్వాత తనకున్నటువంటి చెడు గుణాలకు మళ్ళీ కూడా బానిసయ్యి రకరకాలుగా బాధలు అనుభవిస్తున్నటువంటి ఎందరో మందిని మనం చూసినాం. కానీ బాజరా మహారాజు యొక్క దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలోనే గొప్ప మార్పులు రావడం, గతంలో బాజరా మహారాజు యొక్క దీక్ష కేవలం మహారాష్ట్రకే పరిమితమైందే, దాని తర్వాత వేరే మండలంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసార తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 30 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 5,000 లీటర్ల బెల్లం పాకను ధ్వంసం చేశారు. 50 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. ఈ దాడుల్లో సిఐ అశోక్, హెడ్ కానిస్టేబుల్ సందీప్, కానిస్టేబుల్ నవీన్ ప్రణవ్ పాల్గొన్నారు. నమస్కారం సార్. ఈరోజు భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండల్ వీరభద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ వాగును, అడవిలో గల ఒక వాగును అడ్డా చేసుకొని అందులో ఉన్న వాటర్ సోర్స్ను అడ్డాగా చేసుకొని కొందరు అక్రమార్కులు డ్రమ్ములలో బిల్లం పానకాన్ని నానబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎటురునారం ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ సిఐ అశోక్ మరియు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించాము. ఇటు దాడులలో సుమారుగా 30 డ్రమ్ములలో పుల్యబెట్టిన బెల్లం పానకాన్ని గుర్తించడం జరిగింది. అట్టి పానకాన్ని మా అధికారుల ఆదేశాల మేరకు ఆన్ ది స్పాట్ ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 లైవ్ బట్టీలను కూడా గుర్తించడం జరిగింది. ఈ లైవ్ బట్టీలతో పాటు సుమారుగా ఆల్రెడీ తయారు చేసిన 50 లీటర్ల గుడుంబాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు వివరాలన్నీ కూడా మేము మా పై అధికారులకు చేరవేస్తాము. వీటికి సంబంధించి ఈ పరారీలో ఉన్న వ్యక్తులను కూడా తొందరలోనే గుర్తించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ఈ విధంగా కుటుంబాను తయారు చేసి ప్రజల ప్రాణాలను హరించడం అనేది చట్టరీత్యా నేరం. ఇప్పటికైనా కానీ కుటుంబాను కాసేవారు ఎవరైనా సరే కుటుంబాను మానుకోవాలి. మాకు అధికారులకు మరియు ప్రజలకు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పు
తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు అందించిన ఎంపీపీ పాలెపు లక్ష్మీ ధర్మారావు. వెంటనే ఎరువుల ధరలు తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఘనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే అనుమతి అన్న అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురంలో నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు. 50 లీటర్ల నాటుసార స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1TV నెంబర్ 1 లోకల్ బేసిక్ న్యూస్ ఛానల్ తెలుగు.